నమస్తే, నేను లక్ష్మీదుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంట్లో వివాహ వార్షికోత్సవ సంబరాలు. రాకేష్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నాయకులు. పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండి పార్టీ బలపడడానికి కృషి చేయాలి. కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సూచనలు. ఆర్మూర్లో ఆర్యవేశ సంఘం జిల్లా స్థాయి సమావేశం. ఎన్నికల హామీలు నెరవేరుస్తానని నూతన అధ్యక్షుల హామీ. అనారోగ్యంతో సీనియర్ వైద్యులు డాక్టర్ రమణాచారి మృతి. రమణాచారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, వైద్యులు. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు పెంపు, ఫిబ్రవరి నెలాఖరు వరకు ఛాన్స్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 8 స్థానాల్లో గెలిచి పార్టీ సత్తా చూపిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలలో గ్రామాన ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజం నింపాలని చెప్పారు. గెలిపే దిశగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు నియమింపబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేశ్వర్ రెడ్డి గారి ఎక్స్పీరియన్సు నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ వారు నిజామాబాద్ రావటం, నిజామాబాద్ మండల స్థాయి, మండల అధ్యక్షుల స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళతో ఎన్నికల ప్రిపరేటరీ మీటింగ్ తీసుకోవటం జరిగింది. అభ్యర్థుల వేటలు ఉన్నారట. కనీసం వరకు అభ్యర్థి ఎవరో తెలియదు. పాత అభ్యర్థి కానరాకుండా పోయింది. కనీసం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదని, కేవలం అధికారం ఉంటేనే వాళ్ళు కనబడతారు తప్ప ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి కూడా వారికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తోటి కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. బూతుల వారీగా కమిటీ చేసుకొని, మండల వారీగా ఇన్ఛార్జెస్ పెట్టుకొని మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక పకడ్బందీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాహ వేడుకలను పురస్కరించుకుని రాకేష్ రెడ్డి దంపతులు పలు ఆలయాలలో విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా దంపతులను వేద పురోహితులు ఆశీర్వదించి వివాహ వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని పంతులు ఆశీర్వదించారు. అనంతరం రాకేష్ రెడ్డి ఇంట్లో వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎమ్మెల్యేకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం శుభాభినందనలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధరగుట్టపై రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రోటరీ గవర్నర్కు ఘనంగా స్వాగతం పలికి సిద్ధులగుట్ట చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధులగుట్ట యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని గుట్టను సందర్శించడం జరిగిందని అన్నారు. సిద్ధులగుట్టపై భక్తుల సౌకర్యార్థం ఆర్వో వాటర్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ, కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ పార్టీ వివక్షత సరికాదని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానంపై అధికారులు వివక్ష చూపుతున్నారని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం నోటిఫికేషన్ విడుదలను అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ నాయకులు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీలు తదితరులు ఉన్నారు. मुतालबा कर रहा हूँ कि हम जो आज रिले निराहार दीक्षा शुरू किए हैं और इसको आगे बढ़ाएंगे, अगर हुकूमत फिर भी इसके ऊपर कोई ध्यान ना दें तो तमाम ज़िले के मुस्लिम लोगों को जमा करके कलेक्ट्रेट ऑफिस पर धरना जाएगा. मैं तमाम ऑफिसरों और अहदेदारों से गुजारिश करता हूँ और CM रेवंत रेड्डी साहब से गुजारिश करता हूँ कि आरपुर के जो मसला रुका हुआ है, हमारे वाइस चेयरमैन साहब शेख मुन्नो को चेयरमैन का इंचार्ज दिया जाए और आने जो काम हमारा रुका हुआ है तरक्याती काम उसको मुकम्मल कर सके. अगर हुकूमत इस पर ध्यान ना दे तो आने वाला MP इलेक्शन है, हम उनको वोट के जरिए से बता देंगे. क्यों इस तरीके से डिले किया जा रहा है, किसके इशारे पर डिले किया जा रहा है? हमारा मुतालिबा हुकूमत से है
आज कांग्रेस हुकूमत को आए हुए करीब एक दो महीने हो गए, बातें तो ये थी कि माइनॉरिटीज के लिए ये करेंगे वो करेंगे, लेकिन आज तक कुछ काम नहीं हुआ। और साथ ही साथ जिस तरीके से मुसलमानों के साथ वादा करते हैं कि हम अगर पावर में आएंगे तो मुसलमानों के लिए करेंगे, लेकिन आज एक मौका आया है आरमूर म्यूनसिपालिटी के अंदर के इंचार्ज चेयरमैन देने का, तो उसको रोकने का काम अगर वो कोई कर रहे हैं तो वो कांग्रेस पार्टी और कांग्रेस के कायदीन कर रहे हैं। हम बता देना चाहते हैं कि हम लोग जिद्दोजहद करेंगे, लड़ेंगे। ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణాచారి అంత్యక్రియల్లో ఆర్మూర్ పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి డాక్టర్ రమణాచారి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండే డాక్టర్ రమణాచారి మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని రోటరీ జిల్లా గవర్నర్ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవన్లో రోటరీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావులు మాట్లాడుతూ, ఆర్మూర్ ప్రాంతంలో రోటరీ సేవలు ఇప్పటికే విస్తరించాయని, పేద ప్రజలకు, విద్యార్థులకు, పాఠశాలలకు రోటరీ సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని, ఆర్మూర్ రోటరీ సభ్యులకు జిల్లా కమిటీ తరఫున సహకారాలు అందించడానికి ముందుంటామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో రోటరీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్, పుష్పాకర్ రావు, లింబాద్రిగౌడ్, రజనీష్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. గవర్నర్ గౌరవనీయులు శంకర్ రెడ్డి సార్ గారు ఈ ఆర్మూర్ విజిటివ్ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్లో టైలరింగ్ శిక్షణ కేంద్రం మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చైర్స్ మరియు టేబుల్స్, ఈ విధంగా వివిధ రకాల సేవలు అనేది చేయడంలో భాగంగా ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ముందు మనం ప్రతి నెల రెండవ ఆదివారం నాడు మనం ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా వివిధ దేవాలయాలు, పాఠశాలల వద్ద శుభ్రం చేసి చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా మనకు ఎన్నికల సమయంలో ఓటు ఒక వజ్రాయుధం అనేటువంటి సూక్తితో మనం బొలుచెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో ద్వారా వివిధ ప్రాంతాల ఆర్మూర్ మండలం పల్లెలకు కూడా ఓటు హక్కును ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన వారు వినియోగించుకోవాలని ప్రచారంలో భాగంగా మనకు ఆర్టీఓ గారు కూడా మన రోటరీ క్లబ్ను అభినందించడం జరిగింది. ఏ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చినా కూడా వాళ్ళతో సేవలు, మాధవ సేవలు, మానవ సేవలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో చేసినందుకు డిస్టిక్ 3150 అసిస్టెంట్ గవర్నర్గా, మళ్ళీ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న మా గవర్నర్ గారికి, ఈ చేసిన కార్యక్రమం ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి కూడా నేను అభినందనలు చేస్తున్నాను. మంచి కార్యక్రమం చేసి మంచి పేరు సంపాదించినందుకు వాళ్ళకు నా అవసరం ఎప్పుడున్నా వాళ్ళకి అందుబాటులో ఉంటానని ఆర్మూర్ ప్రమాణం చేస్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఆర్మూర్ పట్టణానికి పూర్తిగా సరిపడే నీటి, ఆర్ఓ శుద్ధి చేసినటువంటి నీటిని పట్టణం మొత్తానికి ఒక 50 లక్షలైనా 60 లక్షలైనా కూడా 70 లక్షలైనా మినిమం 30 లక్షల పైన ఎంతైనప్పటికీ కూడా కోటి రూపాయలు అయినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి గ్లోబల్ గ్రాంట్గా మన రోడ్ల ద్వారా ఈ పట్టణం మొత్తాన్ని నీరు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సింధులగుట్ట పైన న్యాచురల్గా వాటర్ ఎప్పుడూ ఉంటాయి. అక్కడ నుంచి అక్కడే ట్యాంక్ కానీ, అక్కడే వాటర్ కలెక్షన్ కానీ, అక్కడే ప్యూరిఫికేషన్ కానీ అన్నీ పెట్టి ప్యూరిఫైడ్ వాటర్ని కిందకి పైప్లైన్ ద్వారా మరి పట్టణం మొత్తానికి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దానికి కృషి చేయాల్సిందిగా, లేదా ఇంకేదన్నా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ 25 లక్షలకు తగ్గకుండా ఆర్మూర్ రోటరీ క్లబ్ చేస్తుంది, చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, కేసీఆర్ స్ఫూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
కేసీఆర్ లా పట్టుదలతో కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఓబీసీ హక్కుల కోసం మధ్యప్రదేశ్ లో పోరాటాన్ని మొదలు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్ వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన పీడిత్ అధికారి యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతియాలో ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. అర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎంపీపీ పస్క నర్సయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ, భారతదేశ చైతన్యానికి, ఐక్యమత్యానికి ఛత్రపతి శివాజీ నిదర్శనమని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో మచ్చర్ల గ్రామ యువకులు కొనసాగాలని, వారు మరి ఇంకా రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, వారికి ఇలాంటి సహకారాలు కావాలన్నా మా గ్రామం తరపున, మన గ్రామ వీడీసీను మరియు గ్రామ పాలక వర్గం తరపున మేమంతా ఉన్నామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడైనా ఒక విగ్రహం పెడుతున్నాము అని అంటే ఆయన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, ఆయన తోవలో, ఆయన బాటలో ప్రయాణించడానికి, ఆయన ఆశయాలని పరిపూర్తి చేయడానికి అనేటటువంటి లక్ష్యంతో ఇట్లాంటి కార్యానికి పూనుకుంటాం. ఛత్రపతి శివాజీ యొక్క మార్గంలో ప్రయాణించాలని మచ్చర్లలో ఉన్నటువంటి అన్ని యూతులు ఒక తాటి మీదకి వచ్చి విగ్రహం పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆర్యవైశ్యులంతా ఒకే త్రాటిపైకి వచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో వైశ్య సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మోటూరి మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని, వైశ్య కులస్థుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోల సుధాకర్, ఆర్మూర్ అధ్యక్షుడు తమ్మి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గజవాడ మౌనిక, మాజీ కౌన్సిలర్ పోల మధుకర్, నాగరేశ్వర దేవాలయ అధ్యక్షుడు బాంపల్లి బాపురాజు, వైశ్య సంఘం సభ్యులు, కులస్థులు తదితరులు ఉన్నారు. కృషి చేసి మన నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తీరుస్తారని మండల అధ్యక్షులు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అలాగే ఒక విద్యానిధి ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ అంటున్నారు. కాబట్టి దాని గురించి ఒక కమిటీ చేసి అది కూడా మేము ఎలా చేయాలన్నది మేము మాట్లాడతాం. అది కూడా విద్యానిధి ఒక్కొక్కరికి 20 రూపాయలు చొప్పున తీసుకొని ఒక 100 మంది 200 మంది తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా బచ్చు పురుషోత్తం గారు విజయవంతంగా పూర్తి చేస్తారని నేను మా సెక్రటరీ గారికి అభినందిస్తున్నాను. ఖచ్చితంగా అది కూడా చేస్తాం. మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ సందర్శించారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి రాములు మహారాజ్ తుల్జా భవానీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన మంగిరాములు మహారాజ్ సోలాపూర్లోని శేఖర్ రెడ్డి నిర్మించిన ధ్యాన మందిరాన్ని పరిశీలించి అక్కడ ధ్యానం చేసి అక్కడ స్థిరపడ్డ తెలుగువారితో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మరియు మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ, ధ్యాన మందిరం నిర్మించి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందరికీ అందించి శాకాహారాన్ని ప్రతి ఒక్కరూ భుజించాలన్న సంకల్పంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో సంతోషకరం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి రెడ్డి, ఆశ్రమ సభ్యులు జనార్దన్ రెడ్డి, సంజీవ్, నర్సయ్య తదితరులు ఉన్నారు. శుద్ధి చేసినట్టయితే ఉన్నత స్థాయికి మనం వెళ్ళగలం. అంటే
పునర్జన్మ లేకుండా కూడా మనం పాపం పొందగలుగుతాం. కాబట్టి ఎన్ని శాస్త్రాలు ఉన్నా, ఎన్నో రకరకాల యొక్క సంస్కారాలు చేసినా కానీ శివని దిశకు మహాత్ములు ఋషులు కూడా ఆ ఉన్నత స్థాయికి యొక్క మార్గదర్శనం ధ్యానం. గణేష్ ప్రేమి ధ్యాన మందిరం సోలాపూర్ మెయిన్ సెంటర్లో ఉన్న ధ్యాన మందిరాన్ని ఆహ్వానించి చాలా అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని సోలాపూర్లో నిర్మించడం చాలా గొప్ప విషయం. మరి పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాస్టర్ గారు మరి వ్యాపార నిమిత్తము సోలాపూర్కి వచ్చి మరి ఈ ప్రాంతంలో కూడా ధ్యానుల్ని సహకారుల్ని తయారు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందినటువంటి మేయర్ గారితో మాట్లాడి మరి గురువు గారు చెప్పిన సహకార ధ్యాన ప్రేమ జగత్తుకు వారు చేస్తున్న కృషి చాలా గొప్ప విషయం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో సాహితి ఇన్స్టిట్యూట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రోటరీ జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం విద్యార్థుల కోసం, మహిళల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రతి ప్రెసిడెంట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు టైప్ ప్రాజెక్టు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కుటుంబ ట్రైనింగ్ కానీ, స్కూల్ చైర్స్ కానీ, మన వివిధ వాటర్ ప్లాంట్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు కార్యక్రమాలకు మేమందరము రోటరీ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 3150 తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాము. రోటరీ సేవలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 చైర్లు మరియు అవసర నిమిత్తం టేబుల్స్ కూడా వితరణ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి మరియు లెక్చరర్స్కి మరియు గౌరవ రోటరీ సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆర్మూర్లో పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెలలో 2వ శనివారం నాడు ఆదివారం అరగంట అని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వివిధ గుడిలో కానీ, పాఠశాలలో వద్ద కానీ, వివిధ కాలనీలో కానీ మనం శుభ్రత పాటించి అక్కడ చెట్టు నాటడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా రోటరీ ఆధ్వర్యంలో అందరి మన్ననలు పొందడం జరిగింది. అదేవిధంగా వివిధ క్యాంపులు నిర్వహించడం జరిగింది. వైద్య క్యాంపులు, మనకు నేత్ర క్యాంపులు కానీ, దంతాల క్యాంపు కానీ వివిధ పాఠశాలల్లో ఉచితంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మనం వివిధ పాఠశాలల్లో పల్లె ప్రాంతాల్లో పూర్గా ఉన్నటువంటి విద్యార్థులకు చిన్న చిన్న చైర్లు వాళ్ళు కూర్చుండడానికి, పాఠశాల పుస్తకాలు కానీ, అదేవిధంగా పాఠ ఆఫీసు అవసరాల నిమిత్తం బీరువాలు కానీ వితరణ చేయడం జరిగింది. సాహితీ మహిళా ట్రైనింగ్ సెంటర్ వారితో కోఆర్డినేషన్తో వాళ్ళతో కలిసి మహిళలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి, మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ ఆడపిల్లలకు, మహిళలకు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్లో వీళ్ళు మహిళలు ఏం డబ్బు కట్టే పని లేకుండా ఆ డబ్బు వాళ్ళకి ఛార్జ్ చేసే డబ్బు రోటరీ కడుతుంది. సో ఉచితంగా వీళ్ళకి టైలరింగ్ నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ప్లానింగ్ కూడా ఉంది, మళ్ళీ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళకి కుట్టు మిషన్లు అందజేయాలని ఆలోచన కూడా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా బ్యాచ్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ మారుతూ ఉంటుంది. ఈ 3 మంత్స్లో ఒక్కొక్క బ్యాచ్లో 10 మంది మహిళలకి నేర్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ టైలరింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు కనీసం బయట 4 రూపాయలు సంపాదించుకోవడానికి, గౌరవంగా ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి, తర్వాత వాళ్ళ సొంత దుస్తులలో దుస్తులు అన్నీ కూడా కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది, ఉపాధి కూడా కలుగుతుంది. చక్కటి కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తీసుకునే కార్యక్రమం చాలా చక్కటి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో SHO ప్రేమ్ కుమార్ను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పోలీస్ స్టేషన్లో శనివారం వరకు SHOగా పనిచేసిన BD ప్రేమ్ కుమార్ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ తనయుడు రాహిల్ మధ్యమ్మతిలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ ఆమెర్ తనయుడిని తప్పించేందుకు ఆనాడు ప్రయత్నించిన స్థానిక SHOను పోలీసు అధికారులు ఆనాడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనయుడిని తప్పించేందుకు ప్రయత్నించిన షకీల్ ఆమెర్ పేరును FIR నమోదు చేసిన విషయం విదితమే. ఆనాడు ఆ కేసులో షకీల్ ఆమెర్ సహకరించి ట్టు పోలీసు విచారణలో తేలడంతో BD ప్రేమ్ కుమార్ ఆదివారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. BD ప్రేమ్ కుమార్ను శనివారం బోధన్ SHO విధుల నుంచి తప్పించి నిజామాబాద్ CCS కు అటాచ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రధాన అనుచరుడు అబ్దుల్ వాసేను కూడా పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
గురుజీ బంగారం ఇచ్చి 2 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన బాన్సువాడ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ముందుగా ఒక గురజ బంగారం కొని డబ్బులు ఇచ్చేశాడు. మాయమాటలు చెప్పి సుమారు 12 తులాల బంగారం ఆభరణాల డబ్బాను ఎత్తుకెళ్లాడు. నాకు ఏమి చేశాడో ఎత్తుకెళ్లే సమయంలో కొద్దిసేపు ఏమీ తెలియలేదు, మతి లేనట్లయిందని చెప్పాడు షాపు యజమాని నాగుల గామవిట్టల్. పట్టపగలే భారీ చోరీ జరగడంతో బంగారు షాపు యజమానులు భయపడుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గాలిస్తున్నారు. పన్నెండు తులాల దాకా బంగారం పోయింది. ఎవరు వచ్చిందో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు. ఆయన ఒక గురిజ బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు. మళ్ళీ ఏమైనా 10 నిమిషాల దాకా నీకేమో అర్థం కాలేదు. తర్వాత నీ చూసిన వరకు అట్లా 2 ఐటమ్స్ లేవు, గుండ్లు మంటే మాటలు. మహిళా శక్తి సమ్మేళనం ద్వారా మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం ప్రధాన లక్ష్యమని పలువురు మహిళలు జిల్లా కోఆపరేటివ్ అధ్యక్షురాలు అనుపమ అన్నారు. ఇందూరు పట్టణ కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్లో ఆదివారం మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 2000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు 3 విభాగాలుగా జరిగింది. ప్రారంభ సమావేశంలో అనుపమ జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జ్యోతి ప్రజ్వలనతో వందే మాతర గేయంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలువల గురించి తెలియజేశారు. ప్రధాన వక్తగా సేవికా సమితి రాష్ట్ర నాయకులు రూపా మాట్లాడుతూ ఎత్ర నార్యస్యు పూజంతే రమంతే తత్ర దేవత అని తెలిపారు. భారతదేశం అంటే పుణ్య పతివ్రతల నిలయమని, మహావీరులను గన్న భరతగడ్డాని, సనాతన సాంప్రదాయాలను, స్త్రీమూర్తి విలువలను తెలియజేశారు. రెండవ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శిషా రాఘవేందర్ సంభాషిస్తూ సీతలాగా ద్రౌపదిలాగా సమాజాన్ని నిర్మించే విధంగా తమ పిల్లలను పెంచుతామన్నారు. ముఖ్య వక్తగా విశాఖపట్నం నుండి వచ్చిన లింగం ఉజ్వల మార్గదర్శం చేస్తూ ప్రతి తల్లి కౌశల్యగా జిజియామాతలుగా కావాలన్నారు. కలియుగ రావణులు చాలా మంది ఉన్నందున ప్రతి ఇంటి నుండి రాముడు, శివాజీ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలు తయారు కావాలన్నారు. మహిళల్లో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనడం, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా సంయోజిత, అహల్య, సుమలత, నీలవేణి, కృష్ణవేణి, ఆరాధన, రాజేశ్వరి, శుభాదేశ్ పాండే, శిరీష రాఘవేందర్, సరళ మహేందర్ రెడ్డి, భాను శ్రీమంత, మౌనికారెడ్డి, అలా సురేష్, భానుశ్రీ శమంత, మౌనికారెడ్డి, అలా సురాష్, మేఘా సుబేదార్ బోడే, హేమ చక్రపాణి, గోదాదేవి, కొండా పవిత్ర, సృజన ఆనంద్, కాట్రగడ్డ భారతి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును మరికొన్ని రోజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును సీఎం రేవంత్ ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా రేషన్ షాపుల వద్ద ప్రజలు పోటెత్తారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంట్లో వివాహ వార్షికోత్సవ సంబరాలు. రాకేష్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నాయకులు. పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండి పార్టీ బలపడడానికి కృషి చేయాలి. కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సూచనలు. ఆర్మూర్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా స్థాయి సమావేశం. ఎన్నికల హామీలు నెరవేరుస్తానని నూతన అధ్యక్షుల హామీ. అనారోగ్యంతో సీనియర్ వైద్యులు డాక్టర్ రమణాచారి మృతి. రమణాచారి పార్థివ దేహానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు, వైద్యులు. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు పెంపు, ఫిబ్రవరి నెలాఖరు వరకు ఛాన్స్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.